ఫ్రెండ్స్, కొంతమంది ప్రేమ పిచ్చిది అంటారు, ప్రేమ గుడ్డిది అంటారు, ఇంకొంతమంది ప్రేమ గుడ్డిదే కాదు, నడ్డిది, పుచ్చుది, ఎరుది, దీని ఎక్కువ లేనమైపోతున్నట్టున్నాను. కానీ సగర్వంగా చెప్పగలను, ఇలా అందరి విషయంలోనూ కాదు. అందరి ప్రేమలో స్వచ్ఛదనమే కాదు, కొందరి ప్రేమలో పుచ్చుదనం కూడా ఉంటుంది. తెలుసుగా, నేనేదో ఓక చెప్పను, ఎగ్జాంపుల్ తో చెప్తా. నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ప్రయాగత్లో అయింది. ఏమైందంటే, ఒక అమ్మాయి ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ మీద కేసు వేసింది. వాడు ఈ అమ్మాయిని మోసం చేశాడని చెప్పి. అయితే నిజానికి మోసం చేసింది ఎవడు, మోసపోయింది ఎవరు, ఈ విషయం కథ విన్నాక మీరే చెప్పాలి. అనగనగనగా ఈ మధ్య కాలంలో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు లేత ప్రాయంలోనే ప్రేమలో పడ్డారు. అలా వాళ్ళు పెద్ద అయ్యారు, వాళ్ళ ప్రేమ ముదిరిపోయింది, లాస్ట్ కి పెళ్లి చేసుకున్నారు. విషయం ఏంటంటే, వాళ్ళు పెళ్లి అయ్యి కూడా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఏంటి, అది ఎలా సాధ్యం అంటారా? ఎలాగంటే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. అంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి ఒప్పుకోలేదు, చెప్పాను కదా. వాళ్ళు పెళ్లి విడివిడిగా అయ్యాక కూడా వాళ్ళు ప్రేమించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ ప్రేమలో అంత పుచ్చుదనం ఉంది. అయితే వాళ్ళు వాళ్ళ ప్రేమలో గొప్పదనాన్ని ఈ లోకానికి, ఆ ప్రపంచానికి చాటి చెప్పడానికి పాత సినిమాల్లోని హీరో హీరోయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇద్దరు పెద్ద కొండక్కి ఆ కొండలో నుంచి నదిలో దూకేసి ఈ లోకానికి ఏదో చాటి చెప్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరు పొద్దున్నే అలారం పెట్టుకున్నారు, కాలకృత్యంలో తీర్చుకున్నారు, బ్రష్ చేసుకున్నారు, రెండు వాయిలు ఇడ్లీలు తిన్నారు. ఆవిడింట్లో వాళ్ళే బయటకు వచ్చి ఓలా బుక్ చేసుకున్నారు. చచ్చిపోయే ముందు డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఓలా క్యాన్సిల్ చేసేసి నడుచుకుంటూ వచ్చేసారు. పాటకు వచ్చేసాక ఇంకా మాట్లాడుకుని టైం వేస్ట్ చేయడం ఎందుకని ముందుగా అక్కడి నుంచి దూకేసి తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటే నెక్స్ట్ చూసుకుందామని వదిలేసారు. అమ్మాయి ఏమో ఇద్దరం కలిసి ఒకేసారి దూకుదా ఉంది. కానీ నానా, లేడీస్ ఫస్ట్ ఎప్పుడైనా అని అన్నాడు. అమ్మాయి ఏమో నా బాయ్ ఫ్రెండ్ కి నేనంటే ఎంత ఇష్టమని ఏడ్ చేసి ముగిసిపోయింది. అదే ఉప్పొంగిపోయిన ప్రేమతో అక్కడి నుంచి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి నదిలోకి దూకేసింది. అమ్మాయి దూకగానే మనోడికి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. మేబీ వాడి వైఫ్ కాల్ చేసిందేమో. వాడు కూడా అమ్మాయి తర్వాత దూకాలన్న విషయం మర్చిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఈత వచ్చంట. ఈత అంటే మామూలు ఈత కాదు, గజ ఈతగాళ్ళ బ్యాచ్. అంటే అమ్మాయి నదిలో దూకేశాక అక్కడే ఈత కొట్టుకుంటూ వాడు దూకుతున్నాడు లేదా అని అక్కడక్కడే తిరుగుతూ చూస్తూ ఉంది. చూస్తుంటే వీళ్ళిద్దరు సాగడానికి వచ్చినట్టు లేదు. నిజంగా ఒకరి మీద ఒకరికి ఎంత ఇష్టం ఉందో అన్న విషయాన్ని టెస్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నట్టుంది. వాడేమో దూకకుండా అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోయాడు కదా. ఈ అమ్మాయి వెంటనే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేసి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసింది. అక్కడికి వెళ్ళి ఆ గురుమోహన్ గారు నన్ను మోసం చేశాడు, నేను దూకగానే నా వెనకాల దూకలేదు, కేసు సుప్రీంకోర్టు దాకైనా తీసుకెళ్తాం కానీ నేను వదలనని చెప్పి కేసు నిజంగానే ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు మోసం చేశారు? అమ్మాయి ఏమైనా తక్కువ కాదు కదా. ఎందుకంటే ఆ పుచ్చుమోహన్ గారికి నిజంగానే ఈత కాదు, వాడు అక్కడి నుంచి దూకితే నిజంగానే పైకి పోతాడు. కానీ ఈ అమ్మాయికి ఈత వచ్చు, వాడు నదిలో దూకాక వాడు కానీ పోలేదనుకోండి, అమ్మాయి ఈత కొట్టుకుంటూ వాడిని అక్కడే నదిలో ముంచేసి వాడు పోయాకే ఏదైనా చేస్తుంది. అలా వాడు పోయాక బయటకు వచ్చినా వచ్చేస్తుంది. అయితే మీకే అనిపిస్తుంది, వీళ్ళిద్దరిలో స్వచ్ఛమైన ప్రేమ ఎవరిది? కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఇవాళ మీకు మన ఖాళీ టైంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మనీ కూడా ఎలా సంపాదించాలో చెప్పబోతున్నాను. అదే వన్ ఎక్స్పెక్ట్. ఇందులో మనకి ఆల్ లైవ్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు నా అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, 86,889. అయితే ఇప్పుడు ఇందులో ఏ గేమ్ ఆడాలో చూద్దాం. ఈ వన్ ఎక్స్పెక్ట్ లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉంటాయి, లైక్ క్రాష్, అండర్ అండ్ ఓవర్, క్రిస్టల్, స్క్రాచ్ కార్డ్, ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. నేను నా ఖాళీ టైంలో అండర్ అండ్ ఓవర్ ఆడుతూ ఉంటాను, ఎలా ఆడాలో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను 700 పెడుతున్నాను. అండ్ ఎస్, నేను 610 గెలిచాను. మీరు కూడా సేమ్ ఇలాగే గేమ్ ఆడొచ్చు. అంతేకాకుండా కేవలం మన సబ్స్క్రైబర్స్కే వాళ్ళ ఫస్ట్ డిపాజిట్కి 26,000 ఫ్రీగా ఇస్తారు. ఇందులో మనం విన్ అయిన అమౌంట్ ని పేటీఎం లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఈ యాప్లో 2 ఆడుతూ ఉన్నాను. ఇది ఒక మోస్ట్ రిలయబుల్ యాప్, మీరు ట్రై చేసి చూడండి. నేను లింక్ ఇంకా ప్రోమో కోడ్ కామెంట్స్ లో పెట్టించాను. డౌన్లోడ్ చేసి మీ ఫేవరెట్ టీమ్ ని సపోర్ట్ చేయడమే కాకుండా క్యాష్ ప్రైజ్ కూడా విన్ అవ్వండి. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రోమో కోడ్ మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రపంచంలో చాలా చిన్న చిన్న వస్తువులని, చాలా వరల్డ్ రికార్డ్స్ చూసుంటారు. అలాగే ప్రపంచంలో అన్నిటికంటే చిన్న గోల్డ్ కాయిన్ అని ఒక వరల్డ్ రికార్డు ఉంది. అది స్విట్జర్లాండ్ దేశం నేమ్ మీద ఉంది. ఆ గోల్డ్ కాయిన్ యొక్క వెయిట్ ఎంతంటే 0.063 grams. అంత తక్కువ వెయిట్ లో అంత చిన్న గోల్డ్ కాయిన్ చేసి వరల్డ్ రికార్డ్ ని వాళ్ళ దేశం నేమ్ మీద మెన్షన్ చేసుకున్నారు. కానీ ఇందులో ఇంకో విషయం ఏంటంటే, 13వ శతాబ్దంలో ఇండియాలో విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు అప్పట్లో బంగారాన్ని రోడ్ల మీద అమ్మేవాళ్ళని విన్నారు కదా, ఆ టైంలో బేలే అనే ఒక నేమ్ మీద గోల్డ్ కాయిన్స్ ని తయారు చేసేవాళ్ళు. ఆ కాయిన్ యొక్క వెయిట్ 0.031 grams. అంటే ఆ టైంలోనే అంత చిన్న గోల్డ్ కాయిన్ ని వరల్డ్ రికార్డ్ ని కూడా మించిపోయే అంత అద్భుతమైన గోల్డ్ కాయిన్స్ ని చేసేవాళ్ళు. ఆ లెక్కను చూసుకుంటే ఆ వరల్డ్ రికార్డు ఇండియా నేమ్ మీద ఉండాలి. అంటే ఇప్పుడు అవి లేవనుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వాటన్నింటిని కాగొట్టుకుని ఏడాడో ఎత్తకపోయి పెట్టుకున్నారు. అంటే మనం అప్పట్లోనే వరల్డ్ రికార్డ్ ని సృష్టించేశాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అంతరిక్షంలో నుంచి భూమి ఎలా ఉంటుందో చూసారా? ఓ బొచ్చడి సార్లు చూసుంటారులేండి, నేనే మాటి మాటికి చూపించాను. కానీ ఇట్లాంటి వీడియోలన్నీ కాదులేండి. అంటే ఇంత హైట్ నుంచి కాకుండా, అలాగని బాగా తక్కువ హైట్ నుంచి కూడా కాకుండా, ఎగ్జాక్ట్ గా కొంచెం మబ్బున మీద నుంచి అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసారా? భలే ఉంటుంది తెలుసా. పీక్ అనే యూరోపియన్ ఏజెన్సీ ఒకటి క్యాలిస్ట్ అనే ఒక ఆస్ట్రోనాట్ తో కలిసి ఒక అద్భుతమైన ఇలాంటి ఫుటేజ్ ని తీసారు. ఆ లైట్లు చూస్తుంటే భూమి మీద ఎవడో పెద్ద డిస్కో లైట్ పార్టీ పెట్టారనుకుంటున్నారు కదా. అక్కడ దట్టమైన మబ్బులు వచ్చేసి ఊములు మెరుపులు పడతాయి. అవే ఆ డిస్కో లైట్లు. ఈ అద్భుతం
ప్రశస్తమైన వీడియో క్లిప్ ని 2016 మేజర్ పీక్ అనే వ్యక్తి తయారు చేశాడు, అంటే షూట్ చేశాడు. చూడడానికి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అయితే ఈ భూమి మీద దాదాపు 1 సెకండ్ లో 100 సార్లు దాదాపు పిడుగులు అనేవి పడుతూ ఉంటాయంట. ఆ లెక్కన 1 నిమిషానికి 1 గంటకి 1 డేలో ఎన్ని పడుతూ ఉంటాయో భూమి మీద ఆలోచించండి. దాదాపు 100,000 సార్లు పడుతూ ఉంటాయేమో. అందుకే వర్షం పడుతున్నప్పుడు పని పాట ఏం లేకపోయినా 80 అడుగులు నెత్తి మీద పెట్టేసుకుని బయటకు వచ్చేసి నేను వర్షంలో తడిసి ముద్దవుతాను, వాన నీటిలో బోదపందిలాగా దొల్లుతాను అని సినిమా ఫీడ్లు చేయకండి. ఈ మేపులు కానీ నెత్తి మీద పడ్డాయంటే కాకిలాకాలి ఫ్రై అయిపోతాం. అసలే వర్షాలు ఫుల్ గా పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మీరు కొన్ని పాత సినిమాలు రియల్ ఫొటోస్ లో కూడా చూసుంటారు. అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అవుట్ సైడ్ అమ్మాయిలంతా ఆ టైంలో డాన్స్ వేయడానికి పెద్ద పెద్ద గౌన్లు, బుట్టలు లాంటి గౌన్లు వేసుకుని అని చెప్పి ఆ గౌన్లు వేసుకొని డాన్సులు వేస్తూ ఉంటారు. దాని కింద కోళ్ల ఫామ్ మీద పెడదామన్నట్టు అంత పెద్ద పెద్ద గంపల లాంటి గౌన్లు వేసుకొని స్టేజ్ అంతా దిగుతూ డాన్సులు వేస్తూ ఉంటారు. అయితే నిజానికి అదేమి క్లాత్ లో డిజైన్ కాదు, అది నిజంగానే ఒక పెద్ద కోళ్ల ఫామే. అంటే నిజంగానే చెక్కలతో, కొంతమంది అయితే లైట్ వెయిట్ ఉన్న మెటల్స్ తోనే ఇలాంటివి తయారు చేయించుకుని వాటిని తీసుకొచ్చి నడుము కట్టుకుని దాని మీద డ్రెస్ చేస్తూ ఉంటారు. ఆ టైం రాయల్ ఫ్యామిలీస్ అని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాంటి ఇనప సంఖ్యలో గౌన్లే వేసుకోవాలి, ప్రెస్టేజ్ ఇష్యూస్ లేండి. అందుకే వాళ్ళు కోళ్ల ఫారం లేకుండా బయటకు రాకూడదు. పాపం అట్లాంటివి పెట్టుకుని అటు ఇటు దిగుతూ మామూలు పనులు ఎలా చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ దోమలన్నా ఈగలన్నా ప్రతి ఒక్కరికి పెచ్చ కోపమే. దాంతోపాటు వర్షాకాలం రాగానే వింత వింత పురుగులు, కీటకాలు, పూర్వజనంలో వాటికి మనం ఏదో అప్పిచ్చి కట్టకుండా వదిలేసామన్నట్టు ఈ జనంలో వచ్చి తెగిసికెత్తుంటాయి అని కొంతమంది మనుషులు వాటిని కూడా ఇసుకెత్తారు ఎగ్జాంపుల్కి. ఇలాగా ఇలాంటి గేమ్స్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆడే ఉంటారు. నేనైతే చేమలతో తెగాడే ఒకసారి, అయితే డే అంతా కూర్చొని ఇలాగే ఆడే. అదే అనుకుంటే ఆ రోజు నైట్ ఎక్కడో కుట్టి సచ్చింది. కానీ ఇదైతే వాడేదో లక్ష్మణ రేఖ గీతనట్టు ఆ గీసిన గీతని అస్సలు జవదాట్లేదు. అయితే ఇది ఎందుకని క్రాస్ చేయట్లేదు, దీనికైతే చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ గా అయితే ఆ ఇంకు లోపల వచ్చే ఆ కెమికల్స్ వాసన, అప్పుడే ఫ్రెష్ గా ఇంకుల నుంచి వచ్చే ఆ కెమికల్ వాసన మనకైతే నచ్చుతుంది అనుకోండి, కానీ అవైతే భయపడుతూ ఉంటాయి, చాలా ఎక్కువ ఘాటుగా ఉంటాయి కదా. అందుకే దాన్ని దాటలేక భయపడిపోతూ ఉంది. అదేముంది, అలాంటి గీతలు చాలా ఉంటాయి, దాన్ని కూడా క్రాస్ చేయలేదా అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పెన్ వచ్చి మీ ముందు అంత పెద్ద లైన్ గీస్తే ఆ ఇంకులో తడుచుకుంటా క్రాస్ చేయాలనే ఆలోచన మీకు వస్తుందే? వెనక్కి కళ్ళు మూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అది 1980. ఒక అమ్మాయి అమ్మాయి యొక్క ఫాదర్ తో కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్ళింది. సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఉయ్య నటు ఇటు దొలుకుంటా తిరుగుతా ఉంది. అయినా 1980s లో సూపర్ మార్కెట్ ఏంటి, అన్ని సంతలో బొంకులు అవే ఉండేవి కదా అని మీకు అనిపించవచ్చు. నిజమే, కాకపోతే నేను చెప్తున్న ఈ స్టోరీ యుఎస్ లో అయింది. ఈ అమ్మాయి కాలేజ్ లో చదువుతున్న ఒక స్టూడెంట్ సూపర్ మార్కెట్ లో తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయికి ఒక పాల ప్యాకెట్ కనిపించింది. మనమైతే పాల ప్యాకెట్ చూడగానే దాంతో సేమియా చేస్తే బాగుంటుందా, హల్వా చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తాం. ఈ అమ్మాయి కూడా అదే ఆలోచించింది అనుకోండి, కానీ దాన్ని వెనక్కి తిప్పి చూడగానే అమ్మాయి షాక్ అయిపోయింది. దాని మీద ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోని తీక్షణంగా చూస్తే అది అమ్మాయి ఫోటోనే, అది అమ్మాయి యొక్క చిన్నప్పుడు ఫోటో. దాని మీద మిస్సింగ్ అని రాసి పెట్టింది. ఈ అమ్మాయి అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయి ఎవరు చూడడానికి అచ్చం నాలాగే ఉంది, నాకు అమ్మకి తెలియకుండా నాకు ఇంకో చెల్లిని ఏమైనా కన్నావయ్యిందని చెప్పి మొహం మీద అడిగింది. వాళ్ళ నాన్న వెంటనే షాక్ అయిపోయి బిత్తల చూపులు చూస్తూ ఆ పాల డబ్బాని అమ్మాయిని తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఈ ఫోటో నీది కాదని బాగా కన్విన్స్ చేసేసారు. ఆ విషయం అమ్మాయిని వెంటనే మర్చిపోమని చెప్పారు. అమ్మాయి ఓకే, కానీ ఈ ఫోటో నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న ఓకే, కాకపోతే ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదని చాలా గట్టిగా చెప్పారు. అంటే అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్న మాటలు చిన్నప్పటి నుంచి బాగా వినేది. దానివల్ల ఈ అమ్మాయి ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పినా వాళ్ళు కూడా మీరు ఎవరికి చెప్పకూడదని గట్టిగా చెప్పేది. ఏంటి, చాలా గట్టిగా చెప్పేది. అయితే పాల ప్యాకెట్ మీద ఈ అమ్మాయి ఫోటో ఇలా ఎలా వచ్చిందంట, చెప్పాలంటే ఆ పాల ప్యాకెట్ల మీద ఈ అమ్మాయి ఒక్క ఫోటోనే కాదు, కొన్ని వేల మంది పిల్లల యొక్క ఫోటోస్ ఉన్నాయి. అది 1970 ఇంకా 80s టైమ్. ఆ మధ్య కాలంలో ఇలా పాల ప్యాకెట్ల మీద ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద ఇలా చిన్న పిల్లల యొక్క ఫోటోస్, ఇంకా మిస్సింగ్ అనే కంప్లైంట్స్ ఉంటాయి యుఎస్ లో. ఆ టైంలో యుఎస్ లో మిస్సింగ్ కేసెస్ మీద లాస్ అంత గట్టిగా ఉండేవి కాదు, అంటే చట్టాలు చాలా వీక్ గా ఉండేవి. మిస్సింగ్ అని పేరెంట్స్ వచ్చి పోలీసులు చెప్పినా వాళ్ళు ఎక్కువ ఆధారాలు అడుగుతూ ఉండేవాళ్ళు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు 3 డేస్ దాకా అసలు పట్టించుకునేవాళ్ళు కాదు, వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మేబీ లోపు దొంగ మనసు మార్చుకుని మంచోడు అయిపోయి తెచ్చిచ్చేస్తాడనేమో. 3 డేస్ అయ్యాక అప్పుడు కూడా దొంగ తిరిగి అమ్మాయిని తెచ్చి ఇవ్వకపోతే అప్పుడు పోలీసులు ఆ మిస్ అయిన పిల్లల్ని ఎత్తడం స్టార్ట్ చేసేవాళ్ళు. నిజంగానే యుఎస్ లో ఆ టైంలో ఇలాంటి చట్టాలే ఉండేవి. 3 డేస్ దాకా అసలు ఎతికేవాళ్ళు కాదు. 3 డేస్ అంట, ఈ లోపు మా ఉదయగడ బ్యాచ్, అదే పిల్లల్ని ఎత్తబోయే బ్యాచ్, పిల్లల్ని ఎన్నో దేశాలు దాటించేస్తుంటారు. ఇంకప్పుడు ఎత్తడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? దీనివల్ల అమెరికాలో మిస్సింగ్ కంప్లైంట్స్ తెగ ఎక్కువైపోయాయి. అందులోనూ ఇంకో రీసెర్చ్ ఏం చెప్తుందంటే, అప్పట్లో అయినా ఈ మిస్సింగ్ కేసెస్ లో 75% దాకా ఫ్యామిలీ వాళ్ళే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళంట. అయినా పోలీసులు కనిపెట్టలేని స్టేజ్ లో ఉండేవాళ్ళు. దీనివల్ల ఇలా పిల్లల్ని మిస్ అయిన పేరెంట్స్ అందరూ కలిసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ని పెట్టేశారు. వాళ్ళే ఒక పెద్ద ప్లాన్ వేసుకుని గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రొడక్ట్స్ అన్నింటి మీద ఇలా మిస్సింగ్ కంప్లైంట్స్, వాళ్ళ పిల్లల ఫోటోలు అతికించడం స్టార్ట్ చేశారు. మరి అంత ఎక్కువ మంది మిస్ అయ్యారు కదా, గవర్నమెంట్ కూడా నో చెప్పలేదు.
1983లో May 25th వాళ్ళ ప్రెసిడెంట్ ఆ డేని నేషనల్ మిస్సింగ్ చైల్డ్స్ డేగా డిక్లేర్ చేసేసారు. ఎందుకంటే అప్పటికే కిడ్నాప్ల సంఖ్య అంత దారుణంగా పెరిగిపోయింది. ఇంకా అందరికి అవేర్నెస్ బాగా పెంచడానికి, మేబీ ఇంకా కిడ్నాప్లు ఇలాగే జరుగుతాయి, మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఏమో. అయితే ఈ విధంగా ఫస్ట్ టైం ప్రింట్ చేసిన మిస్సింగ్ కంప్లైంట్ ఈ అబ్బాయిదే. అయితే 1 ఇయర్ అయిపోయాక పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుందామని జానీ అనే ఒక అబ్బాయి న్యూస్ పేపర్లు వేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి న్యూస్ పేపర్ వేయడానికి వెళ్లిన అబ్బాయి ఎంతసేపు అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఏమైందా అని చెక్ చేస్తే అబ్బాయి మిస్ అయ్యాడన్న విషయం తెలిసింది. పోలీసులు కంప్లైంట్ ఇస్తే న్యూస్ పేపర్ వేయడానికి పక్క ఊరికి వెళ్ళడం అన్నట్టు 3 డేస్ దాకా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలా చాలా రోజులకి ఇంకా అబ్బాయి మిస్ అయిపోయాడు. వెంటనే వీళ్ళ అమ్మకి బాగా కోపం వచ్చేసి జానీ ఘోష్ అని ఒక ఫౌండేషన్ పెట్టింది. ఆవిడ క్యాంపెయినింగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే అలా పిల్లల్ని మిస్ అయిన వాళ్ళే కాకుండా దాదాపు జనాలు అందరూ వచ్చేసి గోలగోల చేసేసారు. ఇంకా దెబ్బ తట్టుకోలేక జానీ ఘోష్ అని ఒక బిల్లుని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ బిల్లు ప్రకారం మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా పేరెంట్స్ ఇస్తే 3 రోజులయ్యా కాకుండా వెంటనే వెతకాలి, 2 రోజులు పడుకొని 3 రోజులు ఎత్తడం స్టార్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఇంకా లేవు. ఈ బిల్లు వచ్చిన దగ్గర నుంచి కేసెస్ తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకంటే చెప్పాను కదా 75% ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ వాళ్ళే వస్తుంది. అంటే ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు పిల్లల్ని ఎత్తపోవడం ఇట్లాంటి ఫోన్లన్నీ. ఇంకా వెంటనే ఎత్తడం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు వెంటనే దొరికిపోతున్నారు. అప్పటి నుంచి ఈ పాల ప్యాకెట్ల సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. అంటే పాల ప్యాకెట్ల అమ్మకాలు కాదు, దాని మీద వేసే ఈ పోస్టర్లు తగ్గిపోయాయి. ఇంతకీ స్టార్టింగ్ లో మిస్ అయిన అమ్మాయి పరిస్థితి ఏంటంటారా, అమ్మాయి ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఊళ్ళో అందరికి చెప్పింది కదా, అలా ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చి డీప్ గా కనిపెడితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ అమ్మాయికి చిన్న ఏజ్ ఉన్నప్పుడే ఎవడో ఎత్తుకుని వచ్చేసాడు ఈ అమ్మాయిని. వాళ్ళ ఒరిజినల్ పేరెంట్స్ గురించి ఎవడో తీసుకుని వచ్చేసి పిల్లలు బాగా అవసరమైన వీళ్ళకి అమ్మేశాడు. కానీ అమ్మాయి పేరెంట్స్ ఎవరు ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. అంతా పోలీసులు కొన్ని రోజులకి ఈ అమ్మాయి యొక్క ఫాదర్ ని కనిపెట్టారు. కనిపెట్టి ఈ అమ్మాయిని అమ్మాయి యొక్క ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఈ అమ్మాయి కథ అయితే సుఖాంతం అయింది అనుకోండి, కానీ ఆ పాల ప్యాకెట్ల వల్ల ఎక్కువ యూజ్ అయితే ఏం అవ్వలేదు, చాలా తక్కువ మంది మాత్రమే దొరికేది. తల్లండి కొంచెం మంది అయినా దొరికేది కదా. ఆగండి, అక్కడ లైక్ బటన్ ఉంది నొక్కేయండి, అంటే అది వీడియో నచ్చుంటేనే నొక్కండి. ఇదే ఇవాళ మన వీడియో. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. వీడియో నచ్చుంటే వెంటనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రాదు. థ్యాంక్ యూ.